మార్చి 10వ తేదీన పల్స్ పోలియోని విజయవంతం చేయాలని ఖమ్మంలో ర్యాలీ నిర్వహించారు. వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ర్యాలీని డిఓఎంహెచ్ఓ విజయలక్ష్మి బాయ్ ప్రారంభించారు. 5 ఏళ్లలోపు ఉన్న పిల్లలకు పోలియో చుక్కలు వేయించాలని విజయలక్ష్మి బాయ్ కోరారు. పోలియో చుక్కలు వేసేందుకు బస్టాండు, రైల్వే స్టేషన్, పబ్లిక్ ప్రాంతాల్లో ప్రత్యేక క్యాంపులు ఏర్పాటు చేశామని తెలిపారు. మనం పల్స్ పోలియో రేపు జరగబోయే కార్యక్రమానికి ఈరోజు ర్యాలీ స్టార్ట్ చేస్తున్నాము. రేపు అనగా 12 గంటల తర్వాత పుట్టిన పిల్లల నుంచి 5 సంవత్సరాల లోపల ఉన్న పిల్లలందరికీ పోలియో చుక్కలు వేయించుకోవాల్సిందిగా కోరుచున్నాము. అయితేను ఈ ఖమ్మం జిల్లా జనాభా 14,80,000, 0 to 5 సంవత్సరాల పిల్లల సంఖ్య 1,27,887, కావాల్సిన పోలియో వాయిల్స్ ఏమో 8,500, మొత్తం పోలియో కేంద్రాల సంఖ్య ఏమో 900, గిరిజన ప్రాంతంలో గల కేంద్రాల సంఖ్య 123, పట్టణ ప్రాంతంలో గల కేంద్రాల సంఖ్య 105, గ్రామీణ ప్రాంతంలో గల కేంద్రాల సంఖ్య 672, పోలియో చుక్కలు వేసే సిబ్బంది 3,600, పర్యవేక్షకుల సంఖ్య 90, సమాచార బృందాల సంఖ్య 27, రైల్వే స్టేషన్లో, బస్టాండ్లలో ఏర్పాటు చేసిన పోలియో కేంద్రాలు 32, ఈ కార్యక్రమానికి ఉపయోగించే వాహనముల సంఖ్య 117. అందుకోసము రేపు మాత్రం మన ఖమ్మం జిల్లాలో చుట్టుప్రక్కల ఇటుకల బట్టీల దగ్గర గ్రానైట్స్లలో పనిచేసేవాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా దీనికి సహకరించుకొని ఆ రోజే పుట్టిన పిల్లల నుంచి 5 సంవత్సరాల లోపల ఉన్న పిల్లలకి అందరూ పోలియో చుక్కలు వేయించుకోవాల్సిందిగా కోరుచున్నాను. అదేవిధంగా విలేజెస్లో సర్పంచ్లు, ఎంపీటీసులు, వార్డ్ మెంబర్స్లు, పొలిటికల్ లీడర్సు, జడ్పీటీసు, మాజీ ఏపీ వీళ్ళందరూ కూడా ప్రజల్లో వాళ్ళకి చుట్టుపక్కల వాళ్ళ ఇంటి పక్కల తెలిసిన వాళ్ళకి తెలియజేసి పోలియో చుక్కలు వేయించుకోవాల్సిందిగా తెలియజేయాలి. For more updates, please subscribe 99TV Telugu.